Hello friends, namaste. Welcome back to our channel. It's Hanvi. Ivalla maroka new video tho mee munduku vachesanu. Ivalla vachesi manam cooking recipe ane chuddamu. Ivalla vachesi special ga nenu donna biryani ane chupistunnanandi. Idu vachesi chicken tho chestunnan anamata. Chicken donna biryani antaru. So super ga untadi. Chittu mutyala rice tho chestunnanu. So chustunnaru kada ee rice anedi ila ee vidhanga chinna chinna ga untayi mutyala laga. So manam వీటిని చిట్టు ముత్యాలు అంటామన్నమాట. సో నేను ఇది 1 కేజీతో చేస్తున్నానమాట. ఈ రైస్నే జీరాక సాంబార్ రైస్ అంటారు. సో రకరకాలుగా అంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను వచ్చేసి ఇది 1 కిలో చికెన్ అనమాట, 1 కిలో రైస్ అనేది తీసుకున్నాను. చికెన్ కూడా నేను విత్ స్కిన్తో తీసుకున్నాను. నీట్గా పసుపు సాల్ట్తో వాష్ చేసేసి అలా వాటర్లో సోక్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేది మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి. అండ్ దీంట్లోనే నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో మీకు ఘాటుకు తగ్గట్టు నేనైతే ఒక 7-8 పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ 2 కలిపేసి మెత్తగా మిక్సీ అనేది చేసేసుకోవాలి. సో ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే జార్లోనే మనం ఒక 2 టమాటోస్ చూస్తున్నారు కదా, టమాటోస్ కూడా మరీ మెత్తగా చేయవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ కచ్చపచ్చగా చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా అనేది 2 ఒక్కొక్క కట్ట అనేది తీసుకున్నాను. మీకు ఎంత అంటే ఒక పోర్షన్ ఒక చేయి గుప్పెడంత తీసుకోండి ఫ్రెండ్స్ 2 కూడా. సో మనకి మంచి కలర్ అనేది కూడా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. బిర్యానీ అనేది ఇందులోనే చేస్తానన్నమాట నేను. సో ఇది ఒక 4 స్పూన్లు ఆయిల్ అనేది పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కూడా నేను మంచి పల్లి ఆయిల్ వాడుతున్నాను. అండ్ దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను. సో నెయ్యి వేసుకుంటే వల్ల బిర్యానీకి అనేది కమ్మదనం అనేది వస్తుంది. మీరు కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, బట్ నేను 2 యూస్ చేశాను అనమాట. సో ఫస్ట్గా మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది నేను ఈ విధంగా ఆయిల్లో అనేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. సో ఆయిల్ ఎంత బాగా వేగితే మనకి మసాలా అనేది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అనమాట. ఈ దొన్నె బిర్యానీ అనేది బెంగళూరులో బాగా ఫేమస్. ఈ మధ్య మన సైడ్ కూడా మన ఆంధ్ర సైడ్ ఇలా కూడా అమ్ముతున్నారనమాట. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిట్టు ముత్యాల రైస్తో చేయటం వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి, నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకున్నాను. పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా పట్టుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మెయిన్గా మనం ఈ బిర్యానీ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చిట్టు ముత్యాలు అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఎక్కువగా మనకి బెంగళూరు సైడ్ అటు వీళ్ళు ఈ రైస్ అనేది యూస్ చేస్తారనమాట. అండ్ చూడండి, నేను ముందుగానే పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అనేది కూడా నేను ఇప్పుడు వేసాననమాట. అల్లం పేస్ట్ ఇవన్నీ వేగినాక ఒక్కొక్కటిగా వేగినాక వేసుకుంటున్నాను అనమాట. అది అబ్జర్వ్ చేసుకోండి మీరు, బాగా ఒక్కొక్కటి వేగినాక పచ్చి వాసన అనేది కంప్లీట్గా పోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మనకి దొన్నె బిర్యానీ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో అందుకనేసి నేను ఈ విధంగా అన్ని పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి. మెయిన్గా మనకు వచ్చేసి గ్రీన్ కలర్ అనేది కొత్తిమీర పుదీనా అండ్ మిర్చితో వస్తుంది అనమాట. సో ఈ విధంగా చూడండి, బాగా దగ్గరికి వచ్చేసింది కదా. బాగా వేగినాక కొంచెం ఆయిల్ అనేది కూడా మనకి బయటకు వస్తుంది అనమాట. ఆ టైంలో మనం కచ్చాపచ్చాగా పట్టుకున్న టమాటోస్ 2 గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, నేను మరీ మెత్తగా చేసుకోలేదు. అక్కడక్కడ మనకి ఆ పలుకు అనేది తగులుతూ ఉంటే ఆ టమాటో పీస్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఆ టమాటో కూడా పచ్చి వాసన అనేది పోవాలి ఫ్రెండ్స్, అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. నేను ఒక్కొక్కటి వేసేలా నిదానంగా వేపుతున్నాను, ఎందుకంటే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతేనే బిర్యానీ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అనేది అంటకుండా మనం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. సో నేనైతే నాన్ స్టిక్ ప్రిఫర్ చేశాను అనమాట. సో ఏమీ అడుగు అనేది అంటకుండా ఈజీగా వచ్చేసిద్ది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ మీ స్పైస్కి తగ్గట్టు నేనైతే ఒక పెద్ద స్పూన్ అయితే 1/2 టేబుల్ స్పూన్ అనేది వేశాను ఫ్రెండ్స్. కారం అనేది నేను ఇక్కడ వచ్చేసి పచ్చికారం అనేదే వాడానమాట. సో స్పైస్ ఎక్కువ ఉంటుంది, సో మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా మీరు వాడుకోండి కారం ఉప్పు అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 1 స్పూన్ కంప్లీట్గా ధనియా పౌడర్ అనేది యూస్ చేశాను ఫ్రెండ్స్. ధనియా పౌడర్ కూడా ఫ్రెష్గా అనేది యూస్ చేశాను. ఇదండి, ఇది వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ప్యాకెట్లో నేను చికెన్ మసాలా అనేది ప్యాకెట్లోది యూస్ చేశాను అనమాట. అది కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యూస్ చేశాను అనమాట. సో మనం విడివిడిగా ఏం వేసుకోవసలేదు. ఇది చెక్క లవంగ ఇవన్నీ మనం ఇవన్నీ మనకి పౌడర్ రూపంలో వేసుకుంటే మనం బిర్యానీ తినేటప్పుడు ఏమి అడ్డం రాకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 1/5 టేబుల్ స్పూన్స్ ఒక
పెరుగు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు కూడా చిక్కటి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో పెరుగు కూడా ఒక 5 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకొని మనకు పులుపు అనేది ఈ టమాటో అండ్ ఈ పెరుగు వల్లే వస్తుంది అన్నమాట. సో ఈ మసాలాస్ అన్నీ వేసినాక బాగా గట్టిగా అయిపోద్ది కదా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది లేకుండా. సో ఇప్పుడు పెరిగేసేలోపు మళ్ళీ ఆ మసాలా అనేది అంతా కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, అన్నిటికీ మొత్తం నీట్గా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగానే వాటర్లో ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్ అనేది. సో ఆ చికెన్ అనేది ఇప్పుడు వేసేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు వేసేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఇది ఇందులో ఉడకాలన్నమాట. ఇది వచ్చేసి నేను స్కిన్తో తీసుకున్నది, కొంచెం టైం పట్టిద్ది అనమాట. అదే వితౌట్ స్కిన్లెస్ అయితే తొందరగా అయిపోద్ది. స్కిన్తో ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది ఉంటుంది కదా స్కిన్లో, మన ఈ బిర్యానీ అనేది ఉడుకుతూ ఉంటే ఆ మంచి ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఆ స్కిన్ నుంచి. సో అందుకని నేను స్కిన్ ప్రిఫర్ చేశాను. మీకు స్కిన్ లెస్ అయినా యూస్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో. అండ్ తగినంత కళ్ళుప్పు అనేది కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఉప్పు అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. సో ఇక్కడ నేను 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ అనేది తీసుకున్నాను అనమాట, చిట్టి ముత్యాల రైస్. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే సో చాలామంది రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది వచ్చేసి. సో ఇప్పుడు అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అండ్ చూడండి వాటర్ అనేది కూడా రిలీజ్ అయింది, చూస్తున్నారు కదా మీరు, అబ్జర్వ్ చేశారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది కూడా వచ్చేసిద్ది అనమాట మనకి. సో ఈ విధంగా మరొకసారి బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఉప్పు కారం ఇవన్నీ మసాలాలు అన్నీ కూడా మనకి తెలిసిపోద్ది అనమాట, లేదంటే ఒక్కసారి మీరు టేస్ట్ అయినా చూసుకోవచ్చు ఈ టైంలో కూడా. సో ఈ విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అన్ని మసాలాలు ముక్కకు అనేది పట్టాలి. జస్ట్ నేను అలా ఒత్తి చూస్తుంటే మనకు తెలుస్తుంది ఇంకా చికెన్ అనేది ఉడకలేదు, చూడండి చికెన్ అనేది ఉడకలేదు అనమాట. సో మళ్ళీ మనం అలా కలిపేసేసుకొని అంచులు కూడా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని తీసినాక ఇంకొక 3-4 మినిట్స్కి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. సో ముక్క కూడా లైట్గా ఉడికింది అనమాట, 50% అనేది ఉడికింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాట్ వాటర్ అనేది పోస్తున్నాను అనమాట. కూల్ వాటర్ పోస్తే చికెన్ అనేది మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి అయిపోద్ది. సో హాట్ వాటర్ అనేది పోస్తే అక్కడి నుంచి బాయిలింగ్ అనేది వస్తుంది అనమాట. సో వాటర్ కూడా చిట్టి ముత్యాల రైస్కి ఎలా పోయాలంటే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కేజీకి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్కి 1:2 ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోయాలి ఫ్రెండ్స్. అదొకటి అబ్జర్వ్ చేసుకోండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోయాలి. సో మీరు 1 గ్లాస్ వాడితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాడాను కాబట్టి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసాను అనమాట. సో మీకు ఉప్పు అవన్నీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలంటే ఇలా చూసుకోండి, జస్ట్ 1-2 నిమిషాలు మూత పెడితే. నేను హాట్ వాటర్ ఎక్కువ పోసాను కాబట్టి ఎమ్మటే బాయిలింగ్ అనేది వచ్చేసింది. అండ్ మనం ముందుగానే నానపెట్టుకున్న రైస్ని చిట్టి ముత్యాల రైస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలన్నమాట రైస్లోనే. ఈ వాటర్లో అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇంక సేమ్ మన పలావ్ ప్రొసీజర్ రెఫరెన్స్ ఇది వచ్చేసి. సో వాటర్ మాత్రం కరెక్ట్గా పోసుకోవాలి. అదే మనం బాస్మతికి అయితే 1.5 గ్లాస్ రైస్కి అయితే 1.5 అలా యూస్ చేస్తాం, బట్ చిట్టి ముత్యాల రైస్ అనేది మాత్రం 1 కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రం కంపల్సరీగా పట్టిద్ది. మళ్ళీ ఎక్కువగా కూడా పోయొద్దు ఫ్రెండ్స్. ఈ చిట్టు ముత్యాల రైస్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వండాలన్నమాట, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ అదొక పేస్ట్ లాగా అయిపోద్ది మనకి. ఇది వచ్చేసి ముత్యాలలాగా మనం రైస్ తింటుంటే కూడా మనకి అలా వెళ్ళిపోద్ది అనమాట తింటుంటే కూడా. సో ఆ విధంగా జాగ్రత్తగా వాటర్ మాత్రం కంపల్సరీ ఈ విధంగానే పోయాలన్నమాట. సో చూడండి నేను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను, ఇన్ కేస్ మరి ఎక్కువగా కూడా కలుపుకోవద్దు ఫ్రెండ్స్, రైస్ అనేది మళ్ళీ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 2 టైమ్స్ అలా కలుపుకుంటూ ఉంటే, సో ఇప్పుడు వాటర్ అనేది చూడండి బాగా ఎవాపరేట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి మగ్గే స్టేజ్కి అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకేంలే సిమ్లో పెట్టేసుకొని ఒక 7-8 మినిట్స్ ఈ విధంగా మగ్గినాక ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. వెమ్మట తీయొద్దు, అప్పుడు రైస్ అనేది ఈ విధంగా పొల్లు పొల్లుగా వచ్చింది చూస్తున్నారు కదా. లాస్ట్లో నేను ఇంకా డిష్ అవుట్ చేసే టైంకి ఒక 10-15 మినిట్స్ అనేది ఉంచానమాట. సో మనకి నచ్చిన విధంగా ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే ఈ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేశాను అనమాట. సో నేను చికెన్ ఫ్రైతో కూడా ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను అనమాట, సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.